యోషువ నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో ఆయన మీదకు గురి చూసి ఒక బలమైనటువంటి రాయిని ఆయన మీద వేశారు. దాని మీద క్యాట్ బాల్ పెట్టి వేశారేనో, మరొక రకంగా ఏదన్నా ప్రయోగంతో చేశారో అర్థం కానటువంటి పరిస్థితి. నుదిటి పైన బలమైనటువంటి గాయం తగిలింది, రాష్ట్రమంతా దివ్వెరపోయింది. ఈ చర్య ఎందుకు జరిగింది ఒక ముఖ్యమంత్రి మీద అనేటువంటి భావన రాష్ట్రవ్యాప్తంగా కలిగింది. అనేక మంది ప్రజాస్వామ్యవాదులు తీవ్రంగా ఖండించారు, బాధపడ్డారు. మేమైతే నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు. 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారి ప్రేమాభిమానాలు పొందినటువంటి రాష్ట్ర ప్రజానీకం జగన్మోహన్ రెడ్డి గారికి కంటిపైనే తగిలింది. పొరపాటున కణితికి తగిలితే మా జగన్మోహన్ రెడ్డి ఏమైపోతాడు అని బాధపడ్డారు. కొందరైతే విలపించారని మనవి చేస్తున్నా. నేను మీ అందరికీ మనవి చేస్తున్నా, ఈ రాష్ట్రంలో ఎంతో కాలం ఆరోగ్యంగా బ్రతికి రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళవలసినటువంటి మా ప్రియతమ నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిని కోల్పోయాం. రాజశేఖర రెడ్డి గారిని కోల్పోయిన తరువాత అనివార్యమైన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు యువకుడు రాజకీయ రంగ ప్రవేశం చేసి దిగ్విజయంగా రాజకీయాల్లో ముందుకు వచ్చి ఈ రాష్ట్రంలో 151 సీట్లతో అధికారంలోకి వచ్చాడు. నేను మనవి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేక, జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోలేక, జగన్మోహన్ రెడ్డి గారి మీద అఘాయిత్యం చెయ్యాలని కుట్ర జరుగుతుంది. ఇది నా రాజకీయ ఆరోపణ కాదు, పరిశీలిస్తే మీకే అర్థమవుతుంది అంటున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు అంటున్నాడు, లోకేష్ అంటున్నాడు, పవన్ కళ్యాణ్ అంటున్నాడు, ఎన్నికలకు ముందు డ్రామాలు ఆడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని. పోయినసారి ఎన్నికలకు ముందు కోడికత్తి గాయం తగిలింది, డ్రామాలు ఆడాడు సింపతి కోసమని చెప్తున్నారు. ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి గారే రాయవేసుకున్నారని మాట పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు చెప్తున్నారు. నేను మనవి చేస్తున్నా, మీ అందరూ చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి గారిని చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా సింపతి కోసం నాటకాలు ఆడినటువంటి సందర్భాలు తన జీవితంలో ఎప్పుడైనా రాజకీయంగా ఉందా అడుగుతాం. అసలు సింపతి పొందవలసినటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందని అడుగుతా ఉన్నా. ప్రజాబలం ఉన్నటువంటి రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రజాబలం ఉన్నటువంటి వ్యక్తి భారతదేశంలోనే అందరి ముఖ్యమంత్రుల కన్నా జగన్మోహన్ రెడ్డి మెండైనటువంటి ముఖ్యమంత్రి అని అందరూ చెప్తున్నారు. ఇంకా మాకు సింపతి ఎందుకు? మాకున్న ఓట్లు మాకు వేస్తే 175 గెలుస్తామనేటువంటి ప్రగాఢమైన విశ్వాసం మాకు. అయితే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష పెట్టారు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని కక్ష కట్టి అఘాయిత్యం చేయాలని అనుకుంటున్నారు? దీన్ని ఒకసారి పరిశీలన చేయమని మనం చేస్తున్నాం. అమరావతి ఈ రాష్ట్రానికి రాజధాని అన్నాడు చంద్రబాబు నాయుడు. ఈ రాష్ట్రానికి రాజధాని అనడమే కాదు, 1,000,000,000 కోట్లు చంద్రబాబు నాయుడు గారి వర్గీయులు పెట్టుబడి పెట్టారు. రూపాయి పెట్టుబడి పెడితే 100 రూపాయలు అయిపోయింది అనుకున్నారు, 100,000 పెట్టుబడి పెడితే 1,00,000 అయిపోయింది అనుకున్నారు, 100,000,000,000 పెట్టుబడి పెడితే 100,000,000,000 అయిపోయిందని విర్రవీగారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాడు, జగన్మోహన్ రెడ్డి గారు పాలసీ మార్చుకున్నాడు, 3 రాజధానులు చెప్పాడు. అయ్యో పాపం మునిగిపోయింది, మనం 100,000,000,000 పెట్టి 1,000,000,000 పెట్టి 100,000,000,000 కాజేద్దాం అనుకున్నాం, మన పని అయిపోయింది, మనకు పెట్టిన పెట్టుబడులకు 100,000,000,000 రావడం లేదు, ఆర్థికంగా దెబ్బతిన్నాము. జగన్మోహన్ రెడ్డి ఉంటే మనం ఆర్థికంగా దెబ్బతినిపోతామని చంద్రబాబు నాయుడు వర్గీయులు భావించి కుట్రలు చేస్తున్నారు ఈ రాష్ట్రంలో. మొదటి కుట్ర జగన్మోహన్ రెడ్డి గారిని అధికారం నుంచి దించేయాలనే కుట్ర. ఆ కుట్ర విఫలమైపోతున్నట్టుగా అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు తనొక్కడనే పోటీ చేస్తే అసలు పోటీనే ఉండదని, పవన్ కళ్యాణ్ కూడా కలిపి తెచ్చుకుంటే కాపులు కూడా మొత్తంగా కలిసి వస్తారని,
అంతేకాకుండా భారతీయ జనతా పార్టీని కూడా కలిపికి తీసుకొస్తే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అధికారులందరూ కూడా తనకు అనుకూలంగా ఉండే విధంగా మరచుకోవాలని, ముగ్గురు కలిసి వస్తే జగన్మోహన్ రెడ్డిని ఓడించగలుగుతాము అని అనుకున్నారు, బ్రహ్మపడ్డారు. ముగ్గురు కలిశారు, సీట్లు దిగిన తేడా వచ్చిందే, ఓడగోడు కొట్టుకుంటున్నాడే, అగమ్య గోచరం అయిపోయిందే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 175 సీట్లు ప్రకటించారు, 25 సీట్లు ప్రకటించారు. స్ట్రైట్గా వెళ్ళిపోతుంటే ప్రజాదరణ చూసి ఇంకా జగన్మోహన్ రెడ్డిని, మనం ముగ్గురు కలిసిన 30 మంది కలిసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం సాధ్యం కాదు అని నిర్ధారణకు వచ్చిన తర్వాత హతమార్చాలనే కుట్ర చంద్రబాబు చేస్తున్నాడు, ఇది వాస్తవం గమనించమని మనం చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మా అమరావతి పెరగదు, జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మా వర్గీయులు పెరగరు, మరొకసారి నేను ఓడిపోతే మా అబ్బాయి బతకడు రాజకీయంగా, మా అబ్బాయిని పైకి తీసుకురాలేను, ఇంతమంది కలుపుకుని వెళ్తున్నా కూడా నాకు ఆదరణ లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఏదో ఒక విధంగా హత మార్చాలనే కుట్ర ఈ రాష్ట్రంలో జరుగుతుంది, ఇది వాస్తవం, నేను మనవి చేస్తున్నా. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మా జగన్మోహన్ రెడ్డి గారి మీద మరొక్కసారి రాయి పడినా మరొకటి జరిగినా ఈ రాష్ట్ర ప్రజలు క్షమించరంటే క్షమించరని మనం చేస్తున్నాం. ఇంత దారుణం అండి, నాకు అర్థం కాలేదు. మొన్నటిదాకా ఏమన్నారు, పరదాల కట్టుకెళ్తున్నాడు అన్నారు, బయటికి రావటం లేదు, పరదాల కట్టుకెళ్తున్నాడు, జనం లేరు అని. వీళ్ళు వస్తున్న జనం ఏంటి అని అడుగుతా ఉన్నాను. ఇన్ని లక్షల మంది జనం వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి. నేను మనవి చేస్తున్నాను, నేను నా నియోజకవర్గంలో ఆయన పక్కన సీట్లో నేను కూర్చున్నా, ఒక మంత్రిగా, ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా, మహిళలు, పిల్లలు, వృద్ధులు, యువకులు, కులాలు లేవు, మతాలు లేవు, మా జగన్ వచ్చాడు, మా జగన్ వచ్చాడు అని దాని మీదకి వచ్చేస్తున్నారు. పోలీసులు నెట్టేస్తున్నారు, మా జగన్ తాగితే చాలని భావిస్తున్నారు, మా జగన్ పలకరిస్తే చాలని భావిస్తున్నారు. ఇంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు బహుశా భారతదేశంలోనే లేడు ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్ప అని నేను ఘంటాపథంగా చెప్పగలను. ఈ ప్రజాదరణ చూసిన తర్వాత చంద్రబాబు ఏమీ చేయలేక కుట్రలు చేస్తున్నాడు, దుర్మార్గాలు చేస్తున్నాడు. నేను మనవి చేస్తున్నా, నారా చంద్రబాబు నాయుడు గారు అధికారం లేకుండా బతకలేడు, అధికారం పోయిందంటే సహించలేడు, ఈ 5 సంవత్సరాలు సహించలేకపోయాడు, బాహురు బాహురుమని ఏడ్చాడు, కుట్రలు చేశాడు, శాసనసభకు రానన్నాడు, మళ్ళా వచ్చి 5 సంవత్సరాలు కూడా అధికారం రాదని తెలిసిన తర్వాత ఈ రాష్ట్రంలో హింసను ప్రోత్సహిస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు. మళ్ళా ఇంకా చాలా ప్రమాదం ఉందని మనం చేస్తున్నాం. ఎన్నికల సమయంలో బడుగు బలహీన వర్గాలు, మైనారిటీ వర్గాలు, ఎస్సీ ఎస్టీ వర్గాలు, పురుషులు, స్త్రీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి. ఏ అఘాయిత్యానికైనా పాల్పడటానికి చంద్రబాబు వర్గీయులు ప్రయత్నం చేస్తున్నారు, అశాంతిని సృష్టిస్తారు, అల్లకలోలాన్ని సృష్టిస్తారు, అధికారం పోతుందనే భయంతో బాధతో ఎంతకైనా తెగిస్తాడు నారా చంద్రబాబు నాయుడు. నారా చంద్రబాబు నాయుడు గారి నైజమే అంతా అని మనం చేస్తాం. ఒకసారి చరిత్ర చూడమని మనం చేస్తాం. ఏమండి ఇక్కడ నుంచి వచ్చాడే, రాయలసీమ నుంచి బయలుదేరి వచ్చాడే, ఎక్కడైనా ఏదైనా సంఘటన జరిగిందండి? పూలేస్తుంటే వద్దని బతికిలాడా, దండలేస్తుంటే పక్కకు తప్పించుకుని వెళ్ళా, జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే? విజయవాడ నడిబొడ్డుకు వచ్చేటప్పటికి రాయి ఎందుకు వేశారండి? విజయవాడ మీ అడ్డా అనుకుంటున్నారా? విజయవాడ మీ సొంతం అనుకుంటున్నారా? విజయవాడలో కూడా అన్ని నియోజకవర్గాల్లోనూ పార్లమెంట్లోనూ జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోతున్నాడు అని మనం చేస్తున్నా. ఏదో మీ అడ్డా అనుకొని చంద్రబాబు నాయుడు గారి ప్రోద్బలంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసి ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది దుర్మార్గమైనటువంటి రాజకీయమే మనం చేస్తున్నాం. దానికి తోడు మళ్ళీ బయలుదేరాడు మా ఆయన, ఒక ఆయన లోకేష్ అంగ తీసేయండి, అది ఒక పిచ్చి మేడం, మంగళగిరిలో గెలిస్తేనే చాలు.